స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేను చెలక కార్యక్రమానికి స్వాగతం. చేను చెలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈరోజు చేను చెలక కార్యక్రమంలో టిష్యూ కల్చర్ ద్వారా వివిధ మొక్కలను ఎలా ఉత్పత్తి చేస్తారో, అలాగే టిష్యూ కల్చర్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకు తరతరాలుగా సాంప్రదాయంగా మొక్కలను విత్తనాల ద్వారా గాని గ్రాఫ్టింగ్ ద్వారా గాని మొక్కల చెట్ల వ్యవస్థను రూపొందించుకోవటం అనేదాన్ని చూస్తూనే ఉన్నాం. ఈ విధానం పద్ధతుల ద్వారా చెట్ల ద్వారా విత్తనాలు తల్లి మొక్కలను కత్తిరించి వాటిని అంటుకట్టి దాని ద్వారా మొక్కలను సమకూరుస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఇలాంటి పద్ధతులనే మనం పాటిస్తూ ఉన్నాం. చాలా మొక్కల్లో మదర్ కల్చర్ సరిగ్గా లేకపోవటం, తల్లి చెట్టు బలిష్టంగా లేకపోవటం వల్ల మనం అనుకున్నంత మేర సరైన మొక్కలు విత్తనాలను మనం పొందలేకపోతూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో నూతనంగా ఆవిష్కరించబడిందే టిష్యూ కల్చర్ పద్ధతి. ఈ విధానంలో మొక్కల నాణ్యత, సరిసమానంగా మొక్కల ఎదుగుదల, సరైన సమయానికి మొక్కలు అన్నీ పుష్పించి లేదా చెట్లు అన్నీ సక్రమంగా బలిష్టంగా ఎదిగి మనం ఆశించిన ఫలితాన్ని పొందే అవకాశం ఈ టిష్యూ కల్చర్లో మనం సాధించవచ్చు. అంతేకాక అంతరించిపోతున్న ఎన్నో మొక్కలను, చెట్లను ఈ విధానం ద్వారా మనం పెంచే విధంగా ఈ పద్ధతిలో మనం పెంచే అవకాశం ఉంది. అసలు టిష్యూ కల్చర్ అంటే ఏంటి, ఏ మొక్కల్ని మనం పొందొచ్చు, ఇలాంటి వివరాలను టిష్యూ కల్చర్ నిపుణుడు వీరారెడ్డి ద్వారా తెలుసుకుందాం. నా పేరు పున్నం వీరారెడ్డి. నేను ఏజీ బయోటెక్ ల్యాబొరేటరీస్ ఇండియా లిమిటెడ్ను 1992లో ఫౌండర్గా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేను 1986-88లో ఎంఎస్సి హార్టికల్చర్ బయోటెక్నాలజీ స్పెషలైజ్ చేసి టిష్యూ కల్చర్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టిష్యూ కల్చర్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ టిష్యూ కల్చర్ మొక్కలను ఆంధ్రప్రదేశ్కి కానీ మొదటి ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిలో టిష్యూ కల్చర్ మొక్కలను రైతుల చేరువలోకి తీసుకొచ్చేట్లో ఏజీ బయోటెక్ ముందు నుంచి మొదట్లో ఉన్నది. మొట్టమొదటిగా డొమెస్టిక్ మార్కెట్లో టిష్యూ కల్చర్ బనానా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకు దీని యొక్క టెక్నాలజీని మొట్టమొదటిసారిగా రైతులకు తీసుకెళ్ళి వాళ్లకు ఎకనామిక్గా బెనిఫిట్ చూసిన తర్వాత మిగతా క్రాప్స్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు టిష్యూ కల్చర్లో భారతదేశంలో దాదాపు 90 ల్యాబ్స్ ఉంటే ఏజీ బయోటెక్ దాంట్లో ముందంజలో ఉండి దాదాపు 120 మొక్కలకు ప్రోటోకాల్ డెవలప్ చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా టిష్యూ కల్చర్ బనానా, టిష్యూ కల్చర్ అంజీర్, అదే టిష్యూ కల్చర్ టీకు, టిష్యూ కల్చర్ శాండల్వుడ్, టిష్యూ కల్చర్ అలోవెరా ఇలాంటివి దాదాపుగా 100 పైన మొక్కలు మేము ప్రోటోకాల్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. మేము ప్రోటోకాల్ తయారు చేయడమే కాకుండా స్టూడెంట్స్కు, మామూలు అగ్రికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్ కానీ హార్టికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్ కానీ రెగ్యులర్గా బయోటెక్నాలజీ స్టూడెంట్స్కు ఐఐటి నుంచి కూడా వాళ్ళకు 3 మంత్స్ నుంచి 1 ఇయర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళ ఎంఎస్సీ ప్రాజెక్ట్ వర్క్ కానీ పిహెచ్డి ప్రాజెక్ట్స్ వర్క్ కానీ ఇక్కడ చేసుకొని చాలామంది దాదాపు ఒక 2000 మంది దాకా ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ చేసుకున్నారు. ప్రాక్టికల్గా వాళ్ళంతా ఈరోజు దేశ విదేశాల్లో నిలబడి టిష్యూ కల్చర్ యొక్క ఇంపార్టెన్స్ను రైతులకు, అగ్రికల్చర్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది, దానిలో కూడా మేము ముందంజలో ఉన్నాము. మేము ఒక్కలమే టిష్యూ కల్చర్ చేయకుండా వేరే వాళ్ళు చేస్తామంటే కూడా వాళ్ళకు మామూలుగా టెక్నాలజీ ప్రమోట్ చేయడం కూడా జరుగుతున్నది. ఇక్కడ చాలా మొక్కలు రైతుల చేరువ, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ టీక్ తీసుకుంటే 9 నుంచి 10 నెలల్లో కట్ చేయించాము, అదే బనానా తీసుకుంటే 9 నుంచి 10 నెలల్లో క్రాప్ తీసుకొచ్చాము. బనానాలో 92 టన్నులు ఒక ఎకరానికి తీసుకొచ్చాము. ఇంతవరకు ఏ ల్యాబ్ చేయలేదు, ప్రపంచంలో ఎవరు చేయలేదు. మేము 92 టన్నులు ఒక ఎకరానికి కూడా తీసుకురావడం జరిగింది. ఈ రోజులో మేము చేసే టిష్యూ కల్చర్ బనానాలో 3 సంవత్సరాల్లో 1+4 రటన్స్ తీసుకుంటున్నాం. అంటే యావరేజ్గా 40 టన్నులు పర్ ఎకర్ వచ్చినా కూడా 200 టన్నులు పర్ ఎకర్ ఈ యొక్క క్రాప్ సైకిల్లో తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడే కానీ మలేషియాలో కానీ, కాంబోడియాలో కానీ, టాంజానియాలో కానీ, ఘనాలో కానీ, మాలీలో కానీ మన టిష్యూ కల్చర్ బనానాలో 1+4 రటన్స్ తీసుకోవడం జరుగుతున్నది. కాబట్టి టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఈరోజు రైతులు గుర్తించారు. మేము వాళ్ళకు కావాల్సిన రైతులు ఈరోజు మొక్కలు సప్లై చేయడం జరుగుతున్నది. ఏజీ బయోటెక్ ల్యాబొరేటరీస్ అట్ బాచ్పల్లిలో ఉన్నది. దీన్ని 1992లో స్టార్ట్ చేయడం జరిగింది. 1992 నుంచి ఈ సంవత్సరం వరకు ఈ ల్యాబ్ నుంచి దాదాపు 1 మిలియన్స్ ఆఫ్ ప్లాంట్స్ రైతులకు అందజేయడం జరిగింది. ఇక్కడ టిష్యూ కల్చర్లో ఏ రకాల టిష్యూ కల్చర్ మొక్కలు మనం టిష్యూ కల్చర్ ల్యాబ్లో తయారు చేయడం ఇక్కడ మనం నేర్చుకున్నాం. అసలు టిష్యూ కల్చర్ అంటే ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి, అది ముఖ్యంగా రైతులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, కన్జ్యూమర్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది, మార్కెటింగ్ ఛానల్స్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది మనం తెలుసుకుందాం. టిష్యూ కల్చర్లో ఏంటంటే మామూలుగా ఒక చిన్న టిష్యూని తీసుకుంటాం, మెరిస్టమ్ అంటాం, ఏదైనా మొక్క కానీ, అది టీ కానీ బనానా కానీ ఏదైనా కానీ, దాంట్లోకి ఒక మొక్క తీసుకొని
ఈ మీరు చూస్తున్నది టిష్యూ కల్చర్ కల్చర్ వెసల్స్ అంటాం, లేకుంటే మామూలుగా బాటిల్స్ అంటాం, టెస్ట్ ట్యూబ్స్ అంటాం. దాంట్లో ఈ మొక్కని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దీన్ని టెక్నికల్గా ఇన్విట్రో ఎస్టాబ్లిష్మెంట్ టిష్యూస్ అంటారు. ఒకసారి మొక్క ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దీన్ని డిఫరెంట్ వైరస్ ఇండెక్సింగ్ అని చేస్తాం. వైరస్ ఫ్రీ అయిన తర్వాత దీన్ని మల్టిప్లికేషన్లకు పంపిస్తాం. ఈ రకంగా ఒక మొక్క నుంచి మనకు 3 నుంచి 4 షూట్స్ వస్తూనే ఉంటాయి. ఈరోజు ఒక మొక్క 1 సంవత్సరం కాలంలో 1 లక్ష మొక్కలు మనం తయారు చేస్తాం. ఈ 1 లక్ష మొక్కలు ఏంటంటే యూనిఫామ్గా ఉంటాయి, డిసీజ్ ఫ్రీ ఉంటాయి, వైరస్ లాంటివి ఏమి ఉండవు, ఒకేసారి కాపుకు రావడం జరుగుతుంది. ఈ మల్టిప్లై అయిన తర్వాత ఒక ప్రాసెస్ ఎవ్రీ 4 to 6 వీక్ ఒక్కొక్క సైకిల్ పోతుంటుంది. ఇప్పుడు మామూలుగా మొక్కలు మనకు కావాల్సిన రీతిలో మల్టిప్లై చేసుకోవడం జరుగుతుంది. ఒక మొక్క నుంచి మనకు 1 లక్ష మొక్కలు కావాలనుకుంటే ఈ 1 లక్ష మొక్కలు మనం మల్టిప్లై చేస్తాం. ఈ సిస్టంలో ఏంటంటే టోటిపొటెన్సీ అనేది ఒక టెక్నికల్ వర్డ్ ఉంటుంది. ప్రతి మొక్కకు మొక్కలో ప్రతి సెల్కు రీజనరేషన్ అయ్యే కెపాసిటీ ఉంటుంది, దాన్ని మనం టోటిపొటెన్సీ అంటాం. ఈ మొక్కలు మల్టిప్లై కావాల్సిన తర్వాత మనం దీన్ని షూటింగ్కి పంపిస్తుంటాం. ఈ షూటింగ్ స్టేజ్లో మొక్క ఏంటంటే షూటు లీఫ్ వస్తుంది, రూట్ ఉండదు. తర్వాత నెక్స్ట్ స్టేజ్ మనం రూటింగ్ అని రూటింగ్ స్టేజ్లో మీడియా చేంజ్ చేస్తుంటాము. మీడియా చేంజర్లో రూట్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడవచ్చు మొత్తం మనం చేసిన దాంట్లో రూటింగ్ వచ్చాయి. ఈ మొక్క ఇప్పుడు ఏంది, షూట్ ఉంది, లీఫ్ ఉంది, రూట్ ఉంది, అన్నీ ఆకులు వచ్చాయి, కాండం వచ్చాయి, వేర్లు వచ్చాయి. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ మొక్క అయినట్టు. ఈ మొక్కని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ల్యాబ్ కండిషన్లో పెరిగిన మొక్కని ఇక్కడ ఏంటంటే మనం 16 అవర్స్ లైట్, మీరు చూస్తున్నారు 16 గంటల లైట్ ఇవ్వడం జరుగుతుంది ఫోటోసింథసిస్ కొరకు. తర్వాత 8 అవర్స్ డార్క్ ఇస్తాం. ఇవి తీసుకెళ్లిన తర్వాత మనం హార్డెనింగ్ సెంటర్ అంటాం, అదే గ్రీన్ హౌస్ షేడ్ హౌస్ అని. ఇది మనం గ్రీన్ హౌస్లో ఈ మొక్క యొక్క క్యాప్ ఓపెన్ చేసుకొని మొక్కలను బయట తీసేసి దీని ఉండే ఏదైతే అగార్ మీడియా ఉందో దాన్ని వాష్ చేసేసుకొని మొక్కను మనం మట్టిలో పెట్టడం జరుగుతుంది. ఆ మట్టి కూడా ఇనిషియల్గా స్టెరిలైజ్డ్ మట్టి ఉంటుంది. దాంట్లో పెట్టేసి హై హ్యూమిడిటీ చాంబర్స్, 70 to 90% ఉన్న హ్యూమిడిటీలో ఈ మొక్కలను అక్లమేట్ చేయడం జరుగుతుంది. అందులో 4 నుంచి 6 వారాలు పెట్టిన తర్వాత మన తర్వాత మళ్ళీ బయటకు తీసి పాలీ బ్యాగ్లో పెట్టేసి ఇంకొక 6 వారాలు పెంచడం జరుగుతుంది. ఈ స్టేజ్ నుంచి మనం రైతుకి ఇచ్చేటందుకు మనకు 6 నుంచి 12 వారాలు మనం గ్రీన్ హౌస్లో పెంచి రైతుకి ఇవ్వడం. వాటిని మనం ఏంటంటే ఆర్డన్ ప్లాంట్స్ అంటాము, రెడీ టు ఫీల్డ్ ప్లాంట్స్. అంతవరకు ల్యాబ్లో పెరుగుతాయి. తర్వాత ఇది మనం ఇంతకుముందు చూసినట్టు ఇది స్ట్రాబెర్రీ మొక్కలున్నాయి. ఇది చూస్తే శాండల్వుడ్ ఉంది. ఇది మామూలుగా మనం బ్లూబెర్రీ అంటుంటాం, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, రాసబెర్రీ, ఇందులో బ్లూబెర్రీ చేస్తున్నాము. అదేవిధంగా మనం కలపలో రారాజన్ టీక్ అని దాదాపు నేను 15 సంవత్సరాలు చేస్తున్నాను దీంట్లో. ఇది టీక్ మొక్కలు, రూట్స్ వచ్చిన మొక్కలు. అదే రకంగా ఈ మధ్య సుగంధ మొక్కలు అంటారు, దాన్నే అగార్వుడ్, ఊదు చెట్లు అంటారు తెలుగులో. మామూలు ఊదు కంటే ఇంకా తెలుగులో ఏమో ఊదు చెట్లు అంటే దీని నుంచి ఊదు వస్తుంటుంది. ఈ చెట్లను కూడా తయారు చేయడం జరుగుతున్నది. ఇంకొకటి ముఖ్యంగా రైతులకు నేను ఇంకా ఈ పద్ధతిలో మామూలుగా నేచర్లో ఉండే చెట్టు యొక్క క్యారెక్టర్స్ ఏమి కూడా ఆల్టర్నేట్ కాదు. నేచర్లో ఏదైతే చెట్టు ఉందో ఆ యొక్క టిష్యూని తీసుకొచ్చుకొని ల్యాబ్లో మేము ఓన్లీ ఫోటోకాపీ తీస్తున్నాం. దాని డిఎన్ఏ చేంజ్ కానీ జెనెటిక్ ఏది కూడా చేంజ్ చేయడం లేదు. ఆ మొక్కను ఏంటంటే డిసీజ్ ఫ్రీ, వైరస్ ఫ్రీ, పెస్ట్ ఫ్రీ, బ్యాక్టీరియా ఫ్రీ తయారు చేసి రైతుకు ఒక ఆరోగ్యకరమైన మొక్క ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఈ టిష్యూ కల్చర్ టెక్నాలజీ ద్వారా అంతరించుచున్న చాలా మొక్కలు, అవి ట్రీస్ కావండి, చిన్న మొక్కలు కావండి, మామూలు చిన్న చిన్న ఎర్బ్స్ కానీ, టిష్యూ కల్చర్ ద్వారా ఈరోజు మనం రిస్క్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏక బిలో అని ఉంటుంది, బిల్వపత్రం అంటారు మామూలు, ఏక బిలోం శివార్పం అని. అది మామూలుగా సీడ్ ద్వారా మల్టిప్లై కాదు. అలాంటి మొక్కలను కూడా టిష్యూ కల్చర్ ద్వారా తయారు చేసి ఈరోజు మనము ఇక్కడ చూస్తున్నారు రూటింగ్లో ఎట్లా ఫామ్ అవుతుందో. ఈ మొక్కలు తయారు చేసి దాదాపు ఒక 2 లక్షల పైన మొక్కలు మేము వివిధ ఆర్గనైజేషన్కు, టెంపుల్స్కు, తర్వాత మెడిసినల్ ప్రాపర్టీ యూజ్ చేసే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే రకంగా మహాబిలోమ్ అని ఉంటుంది, అది కూడా ఈరోజు మొక్కలు మనము ఈ టిష్యూ కల్చర్ ద్వారా వాటిని రిస్క్యూ చేసి తయారు చేస్తాం. ఈ ఏకబిలోమ్, మహాబిలోమ్, త్రిబిలోమ్ ఇలాంటి మొక్కలు స్పిరిచువల్లీ ఇంపార్టెంట్ కాకుండా చాలా పొల్యూషన్ కూడా అబ్జర్వ్ చేస్తాయి. అందుకని ఈరోజు అవి మొక్కలు ఎక్కువ పెడితే మనం చాలా వరకు పొల్యూషన్స్, ఢిల్లీ లాంటి, వారణాసి లాంటిలో చాలా మొక్కలు పెట్టి ఆ పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేయడం. అదేవిధంగా అలోవెరా, ఈరోజు అలోవెరా ప్రోడక్ట్ చాలా వస్తుంది, దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో కొన్ని రెడ్ చేసి వచ్చే అలోవెరా రేర్, దాన్ని కూడా మేము టిష్యూ కల్చర్ ద్వారా ప్రవర్తన చేసి ఈరోజు రైతులకు, మెడిసిన్ తయారు చేసే వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నది ఫిగ్, అంజీర్ అంటాం తెలుగులో, అత్తిపండు అంటాం. చాలా వరకు ఈరోజు మనకున్న అత్తి పండ్లు ఏంటంటే ఫ్రెష్ ఫుడ్ తిని పడేస్తాం, డ్రై చేసుకున్నందుకు సూటబుల్ కాదు. వేరే కంట్రీలో టర్కీ, ఇరాన్, ఇరాక్ దాంట్లో వాళ్ళు డ్రై చేసుకుని ఆ డ్రై ఫ్రూట్స్ మనం తీసుకుని తింటున్నాం. అదే మనం డ్రై ఫ్రూట్ ఎందుకు తీసుకోవాలని ఒక వెరైటీ మనం ఇంపోర్ట్ చేసుకొని డయానా అనే వెరైటీని ఈరోజు మనం టిష్యూ కల్చర్ ద్వారా చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రైతులు
దీన్ని రాజస్థాను, మధ్యప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి కొన్ని వెనుకబడిన జిల్లాలో లైక్ మహబూబ్నగర్, అనంతపురం లాంటి జిల్లాలలో ఈ మొక్కలను టిష్యూ కల్చర్ ద్వారా ప్రవర్తన చేసిన లేటెస్ట్ వెరైటీ మొక్కలను పండించి వాళ్ళు ఫ్రూట్స్ తీయడం జరుగుతుంది. నేచురల్గా డ్రై చేసి ఈరోజు మనకు కన్జ్యూమర్కు అవైలబుల్ వచ్చేది. అంటే చిన్న టెక్నాలజీ టిష్యూ కల్చర్ వల్ల ఒక్క మొక్కను తీసుకొని వచ్చి ఈరోజు మనం లక్షలాది మొక్కలు తీసుకొని అది రైతులకు తీసుకెళ్ళి రైతుల నుంచి కన్జ్యూమర్ ధరకు వచ్చే వరకు ఈ టెక్నాలజీ మనకు దోహదపడుతుంది. ఇన్ని రకాలుగా దాదాపు 30 సంవత్సరాల నుంచి మేము ఇది బ్లూబెర్రీ ఉంది. బ్లూబెర్రీ ఇప్పుడిప్పుడే మన రైతులకు అంటే ఫ్రూట్స్ చాలామందికి అవగాహన వచ్చింది. ఇప్పుడిప్పుడే రైతులు పెంచుకోవడానికి ముందుకు వస్తున్నాయి. ఇది బ్లూబెర్రీ ప్లాంట్స్, లాట్ ఆఫ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. ఏ ఆర్నమెంటల్ ప్లాంట్ చేయాలో మీరు చూసుకోండి. అవన్నీ కూడా మనం ఇక్కడ చూడండి, ఒక రూట్స్ కూడా ఎట్లా ఫామ్ అవుతున్నాయి. ఇది రేర్ ప్లాంట్, మామూలుగా చేస్తే విత్తనం కూడా మొలకెత్తదు. అలాంటి ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి మనం ఇవాళ టిష్యూ కల్చర్లో చేసి రైతులకు అందివ్వడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మనకు సాధారణంగా రైతులు ఏంటంటే విత్తనాల ద్వారా అన్నీ చేసుకుంటారు. ఓకే, అగ్రికల్చర్లో ప్యాడీ అనండి, జొన్నలు అనండి, అవన్నీ మామూలుగా విత్తనాలతో నడుస్తుంటాయి. ఇప్పుడు హార్టికల్చర్ కానీ ఫారెస్ట్ మొక్కలకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే విత్తనం ద్వారా తీసుకొచ్చినప్పుడు అది చాలా టైం తీసుకుంటుంది. తర్వాత జెర్మినేషన్ పర్సెంటేజ్ కూడా 10-30% ఉంటుంది. దాని స్టాటిఫికేషన్ ఇవన్నీ చేస్తుంటుంది. తర్వాత విత్తనం యొక్క సోర్సు రైతుకు తెలియదు, నర్సరీ వాళ్ళకి తెలియదు. అదే టిష్యూ కల్చర్ ద్వారా అయితే మనం తెలిసిన మదర్ ప్లాంట్ నుంచి తీసుకొని వస్తాం కాబట్టి తన త్వరితగతిన ఇవి ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. ఫీల్డ్లో కూడా 300 మొక్కలు వేసుకుంటే 300 మొక్కలు యూనిఫామ్గా వస్తుంటాయి. తర్వాత ఇంకోటి ఒకటి చనిపోయినా కూడా 99% మనకి ఏంటంటే ఈల్డ్ అనేది గ్యారెంటెడ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం సీడ్ ద్వారా చేయే డిసీజ్ కానీ ఈ టిష్యూ కల్చర్ మొక్కల ద్వారా వ్యాప్తి చెందవు. అందుకు కాబట్టి టిష్యూ కల్చర్ మొక్కలు ఫారెస్ట్లో కానీ హార్టికల్చర్లో కానీ ఫ్లోరికల్చర్లో కానీ 100% అత్యుత్తమం కంపేర్ టు ద సీడ్స్. అంటుకట్టే విధానం, విత్తనాల నుంచి మొక్కల్ని పెంచే విధానంలో వస్తున్న ఎన్నో ఇబ్బందులను, మొక్కల వ్యవస్థను, దాంట్లో తల్లి మొక్కల బలహీనతలను గమనించిన ఎంతో మంది శాస్త్రవేత్తలు రూపొందించిన ఆధునిక టెక్నాలజీ ఫలితమే టిష్యూ కల్చర్. టిష్యూ కల్చర్ విధానంలో మేలైన మొక్కల ఉత్పత్తి, ఈ విధానంలో ఆరోగ్యవంతమైన బలంగా ఉన్న తల్లి చెట్లను, మొక్కల్ని ఎన్నుకొని తల్లి మొక్క నుంచి కొన్ని కణుపులు లేదా కొన్ని కణాలను సేకరించి వాటిని వేరు చేసి వాటిని విభజించి కణ విభజన ద్వారా వందల వేల మొక్కల్ని ఉత్పత్తి చేసే అవకాశం ఈ టిష్యూ కల్చర్ విధానంలో ఉంది. తద్వారా నాణ్యతా ప్రమాణ సరి అయిన ఎదుగుదల గల సరి సమాన మొక్కల్ని ఉత్పత్తి చేసే అవకాశం ఈ వ్యవస్థలో ఉంది. ఇలా ఎదిగిన మొక్కలు, చెట్లు, మిగతా చెట్లు, మొక్కల కంటే 100 నుంచి 150 రెట్ల సామర్థ్యాన్ని సంతరించుకుని మంచి ఫలితాలను మనం అందించే అవకాశం ఉంది. మరింతగా మనం టిష్యూ కల్చర్ గురించి తెలుసుకుందాం. టిష్యూ కల్చర్ ప్రాసెస్లో 4 స్టేజీలు ఉంటాయి. ఒకటి ఇనిషియల్ ఫస్ట్ ఇన్విట్రో ఎస్టాబ్లిష్మెంట్ టిష్యూస్. మన మదర్ ప్లాంట్ టిష్యూ తీసుకొచ్చి మామూలుగా సర్ఫేస్ స్టెరిలైజేషన్ అవన్నీ తీసిన తర్వాత ఈ మెరిస్టమ్ను ఐసోలేట్ చేసి మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ మీడియాలో పెడతాం. ఈ మెరిస్టమ్లు ఏంటంటే లీవ్ ప్రమోటర్ కంటే కొంచెం పెద్దది తీసుకొని దీంట్లో పెట్టిన తర్వాత 4 వారాలకు ఇది రెస్పాండ్ చేస్తుంటుంది. ఇది ఏ రకంగా రెస్పాండ్ చేస్తుందంటే ఒక లీవ్ ప్రమోటియా ఓపెన్ అవుతుంటుంది, ఇలా రెస్పాన్స్ అవుతూ ఉంటుంది. దీన్ని ఫస్ట్ టైం అంటే ఇన్విట్రో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టిష్యూస్ అంటాం. ఇది దాదాపు 3 నెలల నుంచి 4 నెలలు పడుతుంది. ఈలోగా దీనికి ఏమైనా వైరస్ ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా ఇక్కడ టిష్యూ చనిపోవడం జరుగుతున్నది. ఆ వైరస్ మామూలుగా వైరస్ ఇండెక్స్ చేసుకోవడం కూడా ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దీన్ని ఫర్దర్ మల్టిప్లికేషన్ స్టేజ్లో పెడతాం. ఇట్లా మల్టిప్లై అవుతుంటాయి. ఇక్కడ మీరు చేస్తున్నారు, ఆల్రెడీ లీఫ్ వచ్చేది, స్టూట్ వచ్చారు, కింద కొంచెం క్యాలస్ గ్రోత్ వచ్చేది. ఇప్పుడు ఇది ఫుల్లీ ఎస్టాబ్లిష్ టిష్యూ ఇన్విట్రో. ఇన్విట్రో అంటే మీనింగ్ ఏలా ఇన్సైడ్ ద వెసల్, అది ఒక లాటిన్ వర్డ్. ఈ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం వీ కెన్ ప్లాన్ ఇట్ ద ప్రొడక్షన్. సంవత్సరానికి ఎన్ని మొక్కలు తీయవచ్చు, ఇక 3-4 మొక్కల నుంచి సంవత్సరం ఒక్కొక్క మొక్కల నుంచి మనకు 1 లాక్ ప్లాంట్స్ వస్తాయి. దీన్ని ఎవ్రీ 4 వారాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. ఈ మొక్కలు తీసుకొచ్చి మేము ఫర్దర్ మల్టిప్లికేషన్ ఇట్లా మల్టిప్లికేషన్లు పెడతాయి. ఏముండదు, రూట్ ఏముండదు, ఓన్లీ మల్టిప్లై అవుతూ ఉంటుంది. చెట్టు సింగిల్ స్టెమ్ పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క ఇంటర్నోడ్ నుంచి మళ్ళీ ఒక్కొక్క స్టెమ్ వస్తూనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 4 స్టెమ్ ఇంటర్నోడ్ వచ్చిన అనుకోండి, 4x4 5 ఉన్నాయి, ఇందులో 4x5 20 మొక్కలు వస్తాయి. ఈ మొక్కలు ఒక్కదాన్ని ఒక 6-10 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఒక్క చిన్న మొక్క ఇనిషియల్ పెట్టిన దగ్గర నుంచి మల్టిప్లికేషన్ మనకు 1 లక్ష మొక్కలు వస్తాయి. ఈ 1 లక్ష మొక్కలు వచ్చిన తర్వాత నెక్స్ట్ షూటింగ్ అంటాం. ఓన్లీ షూట్ ఫార్మేషన్ ఉంటాయి, ఇక రూట్ ఉండదు. ఓన్లీ మనకి ఇక్కడ చూడండి స్టెమ్ము, ఆకులు ఇవన్నీ ఉంటాయి. మీకు బాటిల్ లెంత్ ఆల్మోస్ట్ 4-5 ఇంచెస్ వస్తుంటుంటుంది. దీ మొక్క ఇప్పుడు రెడీ అయిపోయిన తర్వాత దీన్ని రూటింగ్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రూటింగ్ ఏంటంటే రూట్స్ వస్తుంటాయి. ఇక్కడ సి వెరీ క్లియర్లీ రూట్ ఫార్మేషన్. ఈ రూట్స్ స్టెమ్ లీవ్స్ వచ్చిన తర్వాత ఈ మొక్కను ఇప్పుడు మనం రెడీ టు ట్రాన్స్ఫర్ టు ద ఫీల్డ్. ఫీల్డ్ అంటే మెయిన్ ఫీల్డ్, రైతు ఫీల్డ్ కాకుండా గ్రీన్ హౌస్లో అక్లమటైజేషన్ చేస్తాం.
ఈ నాలుగు స్టేజీలు అయిన తర్వాత మనం ఈ స్టేజ్కి వచ్చే వరకు మినిమం 9 నుంచి 10 నెలలు పడుతుంది. తర్వాత ఈ రూటింగ్ వచ్చిన తర్వాత ఈ మొక్కను తీసుకెళ్ళి మనం గ్రీన్ హౌస్లో అక్లమటైజ్ చేయడం జరుగుతుంది. ఈ అక్లమటైజేషన్ ఏంటంటే ప్రైమరీ ఆర్డింగ్ 6 వారాలు, సెకండ్ ఆర్డింగ్ 6 వారాలు. సెకండ్ ఆర్డింగ్ అయిపోయిన తర్వాతనే రైతుకు మెయిన్ ఫీల్డ్ ప్లాంటేషన్కి ఇవ్వడం జరుగుతుంది. అందుకని జనరల్గా మేము రైతు దగ్గర నుంచి 3 నుంచి 4 నెలల టైం తీసుకుంటాం. బాబు నీకు 1 లక్ష కావాలని 5 లక్షలని ఒక 3 నెలల ముందు చెప్పండి అని 3 మంత్స్ మనం టైం తీసుకొని మొక్కలు సప్లై చేయడం జరుగుతుంది. అదే ఈరోజు మనం అగారవుడు అనుకుంటున్నాము. అగారవుడు చూసినట్టయితే అంటే అగారవుడు మొక్కలు కూడా మనకి ఈ అగారవుడు మొక్కలు ఏంటంటే ఇది కూడా ఒక సుగంధమైన మొక్కలు, శ్రీగంధం లాగా. ఈ అగారవుడు మొక్కలు అంటారు, తెలుగులో ఊదు మొక్కలు అంటారు. ఈ మొక్కలు తయారు చేస్తారు. ఈ మొక్కలు కూడా అంటే చాలా స్పీసీస్ ఉంటాయి. ఇందులో మాక్సిమల్గా మలకెన్సెస్ అని మనం హార్వెస్టింగ్ పర్మిషన్ మొక్కలను మనం తయారు చేయడం జరుగుతున్నది. ఇది మామూలుగా చెట్టు పెరిగిన తర్వాత ఒక ఫంగస్ని ఇనాకులేట్ చేస్తాం. ఆ ఫంగస్ ఏంటంటే ఒక టిష్యూ నిటిల్ కన్వర్ట్ ఇంటూ రెజిన్స్. ఆ రెజిన్ డిస్టిలేషన్ చేసినప్పుడు వచ్చేది ఊదాయలు, మిగతాది మనకు ఊదులాగా దొరుకుతుంటుంది. ఈరోజు మనం కొన్ని ఇది ఫుడ్ ఐటమ్స్లో కానీ ఫార్మస్యూటికల్ కానీ మన స్పిరిచువల్ ఐటమ్స్లో కానీ దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా సిలోన్ రోజ్ ఉడాన్ని కూడా ఒకటి చేయడం జరుగుతున్నది. అది కూడా లెగ్యుమినస్ క్రాప్, శాండల్వుడ్కు మంచి కాంపేనియన్ ప్లాంట్ కింద ఇది గ్రో అవుతున్నది. రైతుకు రోజ్ వుడ్ లాంటి వుడ్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. నెక్స్ట్ మనం కింద నుంచి పైకి చూస్తుంటే కింద అంతా మల్టీ ఉంటుంటుంది, పైన అంతా రూటింగ్ ఉంటుంటుంది. అదే రకంగా ఫిగ్ ఉంది, ఇదంతా ఫిగ్ మల్టిప్లికేషన్. మీరు ఇక్కడ చూసారు ఒక్కొక్క మొక్క నుంచి మనకు 50 నుంచి 60 మొక్కలు వస్తుంటాయి. మీరు చూస్తున్నారు మల్టిప్లికేషన్ ఎట్లా ఉందో. మళ్ళీ ఇంటర్నోట్స్ ఉండి ఉంటుంది. దీన్ని ఈ ఒక బాటిల్ నుంచి నాకు 60 మొక్కలు వస్తాయి. ఈ 60 మొక్కలు నెక్స్ట్ టైం మళ్ళీ 6 x 5 300 మొక్కలు వస్తుంటాయి. కాబట్టి ఫిగ్ లాంటి మొక్కలు ఒక మొక్క నుంచి మనం 5 లక్షల మొక్కలకు 1 ఇయర్లో తీయగలుగుతాం. ఇదంతా కూడా మల్టిప్లికేషన్. ఇక్కడ చూడండి, మనం హెల్తీ మొక్కలు అంటాం కదా, లష్ గ్రీన్ ఉంటాయి, డిసీజ్ ఉండదు, బ్యాక్టీరియా ఉండదు, పెస్ట్ ఉండదు. ఇలాంటి హెల్దియర్ అట్మాస్ఫియర్లో ఈ మొక్కలు గ్రో అవుతుంటాయి. గ్రో అయిన తర్వాత మనం పైన రూటింగ్ పెట్టి ఉంటాం. ఎందుకంటే ఎనీ గ్రోత్ రూమ్లో కింద నుంచి పైకి ఒక 2 డిగ్రీస్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. అందుకే పైన అంతా రూటింగ్ ఉంటుంది. ఈ రూట్ వచ్చిన తర్వాత మనం గ్రీన్ హౌస్ పంపడం జరిగింది. ఈ వనీలా లాంటి మొక్కలు కూడా తయారు చేయడం. ఈరోజు వనీలా, ఈరోజు ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్లో వనీలా వనీలా అంటుంటుంది. ఇది వనీలా ఐస్ క్రీమ్, ఈ మొక్క యొక్క ఫ్రూట్స్ నుంచి వస్తుంటుంది. అదే రకంగా ఆర్కిడ్స్ ఉన్నాయి. ఇది ఆర్కిడ్స్, ఈ డెండ్రోబియం మార్కెట్స్ అని మన ఈవెన్ హైదరాబాద్ లాంటి క్లైమేట్లో కూడా మన ఫ్లవరింగ్ వస్తుంది. ఓన్లీ కొంచెం హ్యూమిడిటీ మెయింటైన్ చేసుకోవాలా. ఈ పద్ధతి ద్వారా మనం మొక్కలు తయారు చేసి రైతులకు ఇస్తే రైతులకు కూడా దే గెట్ మోర్ మనీ పర్ యూనిట్ ఏరియా. మీరు చూస్తున్నది ఇనాక్యులేషన్ రూము. ఇక్కడ మనము ఎగ్జాక్ట్గా ప్లాంట్స్ యొక్క ఫోటో కాపీ చేస్తాము. ఇక్కడ ఇన్విట్రో ప్రొడక్షన్, మల్టీ ప్రొడక్షన్ అండ్ బ్రూటింగ్ కల్చర్ ఇక్కడ చేస్తాం అన్నమాట. ఇక్కడ మొత్తం ఇప్పుడు ఈరోజు వీళ్ళు అంజీర్ ప్రొడక్షన్ చేస్తున్నారు, అంజీర్ మల్టిప్లికేషన్ రూటింగ్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏం చేస్తామంటే టిప్పు 3 కణభాగం దగ్గర కట్ చేసి టిప్పు భాగము రూటింగ్లో పెడతాము. కింద భాగము ఒక్కొక్క నోడు తీసుకొని ఒక్కొక్క నోడల్ కటింగ్ చేసి ఒక్కొక్కటి పెడతాం అన్నమాట. ఈ విధముగా ఒక్కొక్క మొక్క నుంచి మల్టిప్లికేషన్ 3 వస్తాయి. రూటింగ్ ఒక్కొక్కటి పెడతాం అన్నమాట. ఒక్కొక్క మొక్క నుంచి ఒక్కొక్కటి వస్తుంది, మల్టిప్లికేషన్ 3 వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీ మల్టిప్లికేషన్కి ఒక రకమైన కల్చర్ మీడియం అంటారు దీన్ని. ఈ మీడియము మల్టిప్లికేషన్ కోసం, అంటే విల్ గెట్ ఎక్కువ నెంబరు పెరగటానికి, ఎక్కువ మల్టిపుల్స్ రావటానికి ఈ మీడియం వచ్చేసి రూటింగ్ కొరకు తయారు చేయబడినది. రూట్స్ రావటానికి ఇలా పెడతామన్నమాట. ఇట్లా ఒక్కొక్క బాటిల్లో 5 నుంచి 7 నోట్స్ పెడతాము. ఇది 2-3 వారాల్లో మనకి ఒక్కొక్కటి 5 నోట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ 3 వారాల తర్వాత టిప్పు భాగము మళ్ళీ రూటింగ్లో పెట్టేసి కిందవి మళ్ళీ మల్టిప్లికేషన్కి మల్టీమీడియాలో పెడతామన్నమాట. అలానే ఇది టిప్పు పోర్షన్స్ రూటింగ్ మీడియాలో పెట్టబడ్డది. ఇవి 2-3 వారాల్లో మనకి రూట్స్ ఫామ్ అయినాక వీటిని మనం హార్డనింగ్ సెంటర్కి పంపించాలి. మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రస్తుతం అరటి, తేకు, శ్రీగంధం, ఎర్రచందనం, అగాకర్ లాంటి మొక్కలను ఈ టిష్యూ కల్చర్ ద్వారా రైతులు నాటి మంచి దిగుబడులను పొందుతున్నారు. అయితే గత 30 సంవత్సరాల నుంచి ఈ టిష్యూ కల్చర్లో అనేక ప్రయోగాలు చేస్తూ అద్భుతమైన నాణ్యతా ప్రమాణ మొక్కలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తూ రైతు సేవలో నిమగ్నమైన శాస్త్రవేత్త వీరారెడ్డికి ఆకుపచ్చని అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది.
మొక్కలను వేరే వేరే ప్రాంతాల నుంచి సేకరించి ఆ మొక్కలో ఉండే నాణ్యతను పరిశీలించి దాంట్లోంచి బలిష్టంగా ఉన్న కణాలను వేరు చేసి వాటిని విభజించి తద్వారా మంచి మొక్కల్ని టిష్యూ కల్చర్ ద్వారా ఉత్పత్తి చేసి రైతులకు అందించడం అనే కష్టమైన పద్ధతిని రైతుల అభివృద్ధికి పాల్పడుతూ కృషి చేయటం అనేది గొప్ప విషయమే. మరింతగా మనం టిష్యూ కల్చర్ గురించి తెలుసుకుందాం. ఇది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీన్ని ఆటోక్లేవ్స్ అంటారు. ఆటోక్లేవ్స్ అంటే మనం వెట్ స్టెరిలైజేషన్ చేస్తాం అనమాట. అంటే మనం టిష్యూ కల్చర్ మొక్కల కోసము కల్చర్ మీడియం తయారు చేస్తాము. ఆ కల్చర్ మీడియంని ఫస్ట్ అవుట్ సైడ్ ల్యాబ్లో తయారు చేసుకొని మనం స్టెరిలైజేషన్ కోసము ఈ ఛాంబర్స్ యూజ్ చేస్తాం అనమాట. టెంపరేచర్ వచ్చేసి ఆటోక్లేవ్లో 121 degrees టెంపరేచర్ ఉంటుంది. ప్రెషర్ వచ్చేసి 15 PSI ఉంటుంది. 15 PSI 121 degrees టెంపరేచర్కి రీచ్ అయినాక మనం 15 minutes మెయింటైన్ చేస్తే మనం ఇక్కడ ఇందులో ఉన్న ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా కిల్ అవుతాయి. ఈ విధంగా చేయటం మూలంగా మీడియా అంతా స్టెరిలైజ్ అయ్యి మనకి కల్చర్ పెట్టడానికి అనువుగా తయారవుతుంది. ఇది వచ్చేసి R&D ల్యాబ్. ఇక్కడ ఇనీషియల్ వర్క్ అంటే మనము ఎక్స్ప్లాంట్ బయట నుంచి కలెక్ట్ చేసుకొచ్చి ఇక్కడ ఇనీషియల్ వర్క్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ స్టెరిలైజ్ చేసుకున్నాక ఎక్స్ప్లాంట్స్ని మనము మీడియంలో పెడతాము. మీడియంలో పెట్టాక 3 to 4 weeks అది రెస్పాండ్ అవుతుంది. తర్వాత వైరస్ ఇండెక్సింగ్ టెస్ట్ చేయించి వాటిని మేము ప్రొడక్షన్కి పంపిస్తాం అన్నమాట. టిష్యూ కల్చర్లో ఏంటంటే మనం ఆర్టిఫిషియల్ మీడియా అని అంటాం. మామూలుగా మొక్కలు భూమిలో వస్తాయి. భూమిలో ఉన్న మూలకాలు కానీ న్యూట్రియంట్స్ కానీ మొక్కలు జరిగిపోతాయి. అలాంటి దాన్ని మనం ఇక్కడ టిష్యూ కల్చర్ ల్యాబ్లో మల్టిప్లై చేస్తాయి. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ మన డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి, లైక్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఇవి ఇచ్చే కెమికల్ ఉంటాయి. ఈ సపోర్టింగ్ కొరకు ఒక అగార్ అని వాడతాం, అది సీవుడ్ ఎక్స్ట్రాక్షన్ అగార్ మీడియా వాడతాం. అన్నీ వాడిన తర్వాత ఇక్కడ pH 5.2 to 5.8 చేసుకొని ఆ మీడియాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్స్ తయారు చేసుకున్నాము, ఈ స్టాక్ తయారు చేసుకొని దీన్ని 5.2 to 5.4 మధ్యన చేసేసుకొని దీన్ని మామూలుగా స్టిరింగ్ చేసుకుంటే pH అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత అప్పుడు బాటిల్లో పోర్ చేస్తారు. ఈ మీడియాను మనం ఇంతకుముందు చూసినప్పుడు గ్రోత్ రూమ్లో అక్కడ మనం ఆటోక్లో స్టెరిలైజేషన్ అయిన తర్వాత చేస్తారు. ఇక్కడ మొత్తం ఏంటంటే టిష్యూ కల్చర్ ఇండస్ట్రీలో ఫార్ములాస్ అని ఉంటాయి. బనానాకు ఒక ఫార్ములా, టీకి ఒక ఫార్ములా, పొమ్మగ్రీన్ ఒక ఫార్ములా, స్ట్రాబెర్రీకి ఒక ఫార్ములా. ఈ ఫార్ములా యొక్క సొల్యూషన్ నేను తయారు చేయడం జరుగుతుంది. ఇది మా తర్వాత మేనేజర్ వాళ్ళు ఏం చేసుకుంటారంటే ఏ మొక్కకు ఎంత ఎంఎల్ కావాలనే తయారు చేసుకుంటారు. ప్రతి మొక్కగా 4 stages ఉంటుంది, ఇనిషియేషన్, మల్టిప్లికేషన్, షూటింగ్, రూటింగ్. దానికి కావాల్సినట్టు తయారు చేసుకొని మీడియా మొత్తం తయారు చేసిన తర్వాత pH అడ్జస్ట్ చేసినాక బాటిల్లో పోయడం జరుగుతుంది. ఇది 2 ml బాటిల్ ఉంటుంది, ఇంకా 25 ml పోయడం జరుగుతుంది. దీన్ని స్టెరిలైజ్ చేసిన తర్వాతనే మేము కల్చర్ దీంట్లో ఇనాక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది బేసిక్గా అంటే మొత్తం ఇండస్ట్రీ గుండెకాయ లాంటిది. ఇక్కడ ఫార్ములా ఫెయిల్ అయింది అనుకుంటే అక్కడ రిజల్ట్స్ రాదు. సో ఇదంతా ఆల్ ఇండిజినస్ కెమికల్స్ ఉండి 100% మేక్ ఇన్ ఇండియన్ ల్యాబొరేటరీ. అన్ని ఇండియన్ అవైలబుల్ కెమికల్స్తోనే మేము తయారు చేయడం జరుగుతున్నది మొక్కలు. ఇప్పుడు మనం ల్యాబ్లో తయారు చేసిన టిష్యూ కల్చర్ మొక్కలను అక్కడ అగార్వా చేసుకొని ఇక్కడ తీసుకురావడం, దీన్ని ప్రైమరీ హార్నింగ్ సెంటర్ అంటాము. ఇప్పుడు మనం చూస్తున్నది వాకిన్ పాలిటర్నల్స్. దీంట్లో 90 to 100% రిలేటివ్ హ్యూమిడిటీ ఉంటుంది, గాల్లో తేమ, తర్వాత టెంపరేచర్ ఎప్పుడు 32-36 degrees మధ్య ఉంటుంది. ఈ క్లైమేట్లో సేమ్ ఆ బాటిల్లో ఏదైతే కల్చర్ వేసిన క్లైమేట్ ఇక్కడ చేసినందుకు ఈ మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ ఈ ఇలాంటి పాట్ ట్రేస్లో మనం పెట్టడం జరుగుతుంటుంది. దీన్ని ప్రైమరీ హార్డెనింగ్ అంటాం. ఈ ప్రైమరీ హార్డెనింగ్ ప్లాంట్స్ ఆల్మోస్ట్ మనం 6 వారాలు ఉంచుతాం. ఈ 6 వారాల తర్వాత ఈ మొక్కలను తీసుకొని మళ్ళీ పాలిబ్యాగ్లో పెడతాం. జనరల్గా మేము ఇక్కడ 4x6 పాలిబ్యాగ్లో వాడుతుంటాము. ఈ 4x6 పాలిబ్యాగ్లో కూడా ఒక 6 వారాలు ఉంచిన తర్వాత రైతులకు ఇవ్వడం జరుగుతున్నది. ఇక్కడ ఏంటంటే రిలేటివ్ హ్యూమిడిటీ, టెంపరేచరు ప్లస్ పాటింగ్ మిక్చర్. పాటింగ్ మిక్చర్ మొత్తం కూడా స్టెరిలైజ్డ్ పాటింగ్ మిక్చర్ వాడడం జరుగుతుంది. మామూలుగా కోకోపీటు, వర్మీ కాంపోస్టు, నీమ్ కేకు, దాంట్లో ట్రైకోడర్మా విరిడీ, బ్యాసిల్లస్, సూడోమోనస్ లాంటి బయో కంట్రోల్ ఏజెంట్స్ కలుపుకొని ఒక 1 week ముందే తయారు చేసుకొని పెట్టడం జరుగుతుంది. తర్వాత ఈ మొక్కలు దాన్ని ట్రాన్స్ఫర్ చేయండి. మామూలుగా ఈ ప్రైమరీ ఆర్డింగ్ తర్వాత సెకండ్ ఆర్డింగ్ మొక్కలు పెడతాం. మనం చూస్తున్న ఈ శాండల్వుడ్కి ఏంటంటే దీనికి పారాసైట్ కావాలి. సో ఈ పారాసైట్ ప్లస్ ఈ టిష్యూ కల్చర్ శాండల్వుడ్ మొక్కలు ఒకే పాలిబ్యాగ్లో పెంచడం జరుగుతుంది. ఇది 6 నెలల తర్వాత మొక్కలు, మామూలుగా టీకి ఇవన్నీ 3 to 4 నెలలకు ఇస్తే శాండల్వుడ్ ఉంటాం 6 నెలల నుంచి 1 year మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొక్క నా రెడీ టు మెయిన్ ఫీల్డ్ ప్లాంటేషన్. దీన్ని 9 to 10 సంవత్సరాల్లో మనకు కమర్షియల్ ఈల్డ్ వస్తుంటుంది. ఒక్కొక్క చెట్టు నుంచి దాదాపు 15 to 20 kilos వుడ్ వచ్చినందుకు ఆస్కారం ఉంది.
టిష్యూ కల్చర్ పామిరైడియం ప్లాంట్స్ మీరు మామూలుగా డిఫరెన్స్ చూసుకోవచ్చు. మామూలుగా బయట మొక్కలకు ఇది, ఈ టిష్యూ కల్చర్ మొక్కలు ఏంటంటే స్టెమ్ ఎండ్ నుంచి రూట్స్ వస్తాయి. దీన్ని బట్టి టిష్యూ కల్చరా నాన్ టిష్యూ కల్చరా రైతులు కూడా చేసుకోవచ్చు. మిగతా మొక్కలు మార్కెట్లో మీరు టిష్యూ కల్చర్ చెప్పేది పక్క స్టెమ్ నుంచి ఇక్కడ నుంచి పక్క నుంచి వస్తాయి. ఇది మాత్రం డైరెక్ట్ స్టెమ్ రూటే వస్తాయి. ఇది జస్ట్ 4 వారాల మొక్క, 8 వారాలకి ఫుల్ రూట్స్ ఫామ్ అయిపోతుంటుంది. ఆల్మోస్ట్ మనకు 6 ఇంచుల రూట్ వస్తుంటుంది పైకి. ఈ మొక్కకు 1 ఫీట్ పోతుంటుంది. ఇప్పుడు చూస్తున్నది దీన్ని రెడ్ జ్యూస్ అలోవీరా అంటాము. ఇది అలోవీరాలో వన్ ఆఫ్ ద రేరెస్ట్ స్పీసీస్. దీన్ని మామూలుగా రెస్క్యూ చేసి టిష్యూ కల్చర్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చేస్తున్న మొక్కలు దాదాపు 3 సంవత్సరాల మొక్కలు. ఇది కట్ చేస్తే మామూలుగా ఈ బ్లడ్ రెడ్ లాంటి జ్యూస్ వస్తుంటా ఉంటుంది. మామూలుగా ఇది తింటే కూడా చేదు ఉండదు, తినడానికి కూడా ఈజీ. జెల్ కూడా చాలా చేదు ఉండదు, మన ముందు తాటి ముంజకాయలు తిన్నట్టు ఉంటుంటుంది. ఇది మామూలుగా మెడిసినల్ పర్పస్ చాలా ఇంపార్టెంట్ అని ఆయుర్వేదిక్ వాళ్ళు, తర్వాత దీని ద్వారా మెడిసిన్ తయారు చేసే వాళ్ళు చాలామంది తీసుకెళ్తుంటారు. ఇది టిష్యూ కల్చర్ అగారుడ్. దీన్ని ఇంగ్లీష్లో మాక్సిమలేరియా మలకెన్సిస్ అంటారు. దీన్ని మామూలుగా టిష్యూ కల్చర్ చేసిన ఇది 2 సంవత్సరాల మొక్క. ఇది ఎక్కువ నాకు నార్త్ ఈస్ట్ నుంచి వాళ్ళు మినిమం 2-3 ఫీట్ మొక్క అడుగుతున్నారు కాబట్టి మేము ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పెంచి ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా సీడ్ పెంచితే 2-2.5 ఫీట్లు కావాలంటే 3-4 గేన్లు పడుతుంది. మన టిష్యూ కల్చర్లో 2 ఇయర్స్లో మనకు ఆల్మోస్ట్ 4 ప్లాంట్స్ ఇంత పాలిబ్యాగ్లో వస్తున్నాయి కాబట్టి మేము 2 ఇయర్స్ మొక్క ఇవ్వడం జరుగుతున్నది. ఈ 2 ఇయర్స్ మొక్కలో నేను ఎక్స్పెక్ట్ చేయాలంటే 4-5 ఇయర్స్లో ఒక 1-1.5 ఫీట్ వస్తుంది. అప్పుడు దానికి ఒక బ్యాక్టీరియా లాంటిది మనం ఇనాక్యులం ఇచ్చిన తర్వాత ఒక 1 ఇయర్లో మనకు రెజిన్ ఫామ్ అవుతుంది. సో టోటల్ 5-7 ఇయర్స్ మధ్యలో మనం ఈ క్రాప్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది టిష్యూ కల్చర్ డ్రాగన్ ప్లాంట్స్. మామూలుగా మేము దాదాపు ఒక 10 ఇయర్స్ బ్యాక్ మలేషియా నుంచి మొదల ప్లాంట్ తీసుకొని వచ్చి టిష్యూ కల్చర్ డ్రాగన్ ఫ్రూట్స్ తయారు చేయడం జరిగింది. దీన్ని ఒక కస్టమర్ తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరిగింది. ఒక మొక్క తీసుకొచ్చి మాకు టిష్యూ కల్చర్ కావాలంటే శ్రీనివాస్ రెడ్డి అనే ఒక రైతు, అతని గురించి మేము టిష్యూ కల్చర్ చేయడం జరిగింది. ఇలా ఇది స్ట్రైట్గా ఇలా వచ్చిందంటే మనము పోలుకు 2 నుంచి 3 సరిపోతాయి. ఇప్పుడు మామూలుగా పోలుకు 4 పెడుతున్నారు, ఈ 2 మొక్కలు సరిపోతాయి. వితిన్ 1 ఇయర్లో మన క్రాప్ వస్తుంటుంది. టిష్యూ కల్చర్ మొక్కలు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ దీనికి ఒక రాట్ అనేది వస్తుంది, రాట్ రాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే వితిన్ 2 ఇయర్స్లో మన 18 మంత్స్లో మన ఫస్ట్ క్రాప్ వస్తుంది. నా పేరు పున్నం వీరారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఏజీ బయోటెక్ ల్యాబొరేటరీస్ ఇండియా లిమిటెడ్. ఈ ల్యాబ్ బాచ్పల్లిలో ఉంది. బాచ్పల్లి అంటే నిజాంపేట బాచ్పల్లి మెయిన్ రోడ్లో భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది. మీకు కావాల్సిన ఏదైనా టిష్యూ కల్చర్ మొక్కలు రైతు పొలంలో నాటుటకు వీలయ్యే మొక్కల సైజులో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా మీ మొక్కలు కావాల్సిన 800-8333-499 కానీ 9848025050 కానీ 800-8333-499 కానీ 9848025050 ఫోన్ నంబర్ సంప్రదించవచ్చు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మా ల్యాబొరేటరీ ఓపెన్ ఉంటుంది. మీరు ల్యాబ్కి వచ్చుకొని మొక్కలను చూసుకొని అథెంటిసిటీ ఉంటేనే మీరు మొక్కలు నాటుకోగలరని మనవి. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలను 9553-9553-90కి తెలియజేయగలరు. ఇది నాటి స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.